రాత్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం జరుగుతుంది. వీఆర్ఏలకు పేస్కేలు ఇవ్వాలని కోరుతూ గత 3 రోజులుగా కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. వందలాది మంది గ్రామ రెవెన్యూ సహాయకులు కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమానికి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య, ఐటీసీయు సంఘం నాయకులు మద్దతు తెలిపారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. కేసీఆర్ ఉద్యోగాలు పంపుతున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో వీఆర్ఏలు ఎంతో కొట్లాడి తెలంగాణ వస్తే మా భక్తులు మాతాయి, తెలంగాణ వస్తే మాకు పేస్లిప్ వస్తుంది, మా వారసులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ 4 రోజుల నుంచి కూడా వీఆర్ఏలు యాదాద్రి భువనగిరి జిల్లాలో అందరూ కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. వాళ్ళు వాళ్ళ కేసీఆర్ కు వాళ్ళ ఫామ్ హౌస్ లో ఇక్కడ మడతలేరు. ఇలా కేసీఆర్ ను న్యాయబద్ధంగా వాళ్ళకు రావాల్సినటువంటి పే స్లిప్ ను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ వారసులకు ఉద్యోగాలు రావాల్సిందిగా కొట్లాడుతారు. కాబట్టి కేసీఆర్ ఇప్పటికైనా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమ సమయంలో వాళ్ళు ఎంతో మంది కష్టపడి రోడ్డు మీదకి వచ్చి వంట వార్పు చేసి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వీఆర్ఏలకు వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం.